నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజాహ్నవి మనతో ఉన్నారు విశ్వమని అధినేత బాబు గారు నమస్తే బాబు గారు నమస్తే అండి బాబు గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ ఈ నెంబర్ మన దగ్గర ఉంటే చాలా అదృష్టం వస్తుంది అని నిజమేనంటారా వాస్తవండి అదృష్ట సంఖ్య అదృష్టానికి మెయిన్ చిహ్నమే అదే మెయిన్ నెంబర్ అండి అది సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది సామాన్యంగా అందరికీ రాదు అది ఎత్తుకుంటూ రావాలి మనవులు ఎత్తుకుంటూ రావాలండి ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే అదృష్టమైన ఎక్కడెక్కడ ఉంది అని అంటలో పోయి షాపుల్లో పోయి డబ్బులు పోయి నీ దగ్గర ఈ నెంబర్ ఉంటే నేను కొనుక్కుంటానని అలా కాదు అలా వస్తే నీకు అదృష్టం రాదు అలా కాదు నీ అదృష్ట జీవితం మార మారాలంటే నిన్ను ఎత్తుకొని రావాలి ఇప్పుడు చాలామంది డబ్బులు సంపాదిస్తుంటారు జే ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు రావడం కొంతమంది చేతులు కూడా తీరండి అంత ట్రాన్స్ఫర్లో జరిగిపోతాయి అవును ట్రాన్స్ఫర్లు జరిగిపోతాయి కొంతమంది వస్తారు ఏదిటా టెన్షన్ అయినా పట్టించేసిన దాంట్లో ఏముంది అని కూడా తెలియదు వాళ్ళ అదృష్టం ఆడు వచ్చు కూడా వాళ్ళకే తెలియదు ఒక బిజినెస్ మ్యాన్ కూడా చూడండి కావాలంటే ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నా జీవితంలో నేను చేసిందే చెప్పుకుంటున్నాను ఏది నేను ఏడు మంది గురువుల దగ్గర తిరిగి నేర్చుకున్న విద్యనే నేను పట్టుకొని దాంట్లో నేను సక్సెస్ అయ్యి వచ్చినాను కాబట్టి నేను నా విద్యను ఓపెన్కి ఇస్తున్నాను ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మనం ఎత్తుకొని మనం దగ్గరికి రావాలి రావాలంటే మనం ఏం చేయాలి మనం పాసిటివ్గా ఉండాలి మైండ్ సెట్ మొత్తం పాజిటివ్గా ఉండాలి అప్పుడే నీ దగ్గరకు వస్తుంది అది నీ పాజిటివ్ ఉండదు నీకు రావాల్సింది ఎప్పుడెప్పుడు ఏం కావాలనో ఏం ఇవ్వాలో యూనివర్స్ ఇస్తుంది నీకు ఇవ్వాల్సిన టైంలో ఇస్తుంది నువ్వు ఇప్పుడు డబ్బు వచ్చింది అనుకో చూడు నిదానం లెక్కయి నిదానం లెక్కయి కనీసం దాంట్లో ఏమున్నాయి ఆ డబ్బులు అని కనీసం మీకు తెలుసా చూస్తున్నారా జనాల ఎక్కడెక్కడ ఇప్పుడు ఐదు వందల రూపాయలు నోట్ తీసుకోండి ఎక్కడెక్కడ ఎన్ని ఐదు వందలు నెంబర్ ఉంది అని కూడా తెలియదు ఆ గాంధీ బొమ్మ ఉంది దానికి స్పెట్స్ ఎక్కడ ఉంది ఆయన ఎక్కడ ఉన్నాడు కూడా చాలామంది తెలియదు ఏదో చూస్తున్న డబ్బు ఇది ఐదు వందలు అని తెలుసు అంతవరకే దాంట్లో ఏమున్నాయని కూడా తెలియదు కనీసం ఈ కార్నర్ ఆ కార్నర్ గీట్లు ఉంటాయి గీట్లేసి ఉంటారు ఈ కార్నర్ లాస్ట్ ఈ కార్నర్ బయట మీద ఈ పక్క ఎన్ని ఉన్నాయి ఈ పక్క గీట్లు ఎన్ని ఉన్నాయి ఇదంతా డబ్బు అండి లేకపోతే అందరూ ప్రింట్ చేశారా దీన్ని అవి కూడా తెలియదు కాబట్టి డబ్బుని తీసి చూడండి నిదానం చూడండి డబ్బు వచ్చినప్పుడు మీరు లెక్కేయండి లెక్కేస్తూ చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ లాస్ట్లో ఆరు ఉంటాయి నెంబర్లు ఈ పక్క రైట్లో లెఫ్ట్లో పైన రెండు ఒక దగ్గర ఉంటుంది రైట్లో కింద భాగం ఉంటుంది డబ్బు అన్నప్పుడు అక్కడ ఈ చివరిలో అయినా ఉండాలి ఈ చివరైనా ఉండాలి అక్కడ పైన చూసినప్పుడు లెఫ్ట్లో ఈ చివరైనా ఉండాలి ఈ చివరి అంటే ఆరు నెంబర్లో మూడు వస్తాయి సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఆ నెంబరు ఎక్కడ ఉందని చూడండి కొన్నాళ్ళు చూడండి అప్పుడు మీరు చూడడం వల్ల మీకు అదృష్టం అనేది మీకు తెలియకుండా ఏర్పడుతుంది చూడండి డబ్బు అంటే ఇన్నాళ్ళు చూడలేదు కదా మీరు ఏదో చూసినారు వచ్చినారు ఇచ్చేసినారు ఇప్పుడు డబ్బుని విపరీతంగా పట్టుకుంటున్నారు ఆ నెంబర్ ఎక్కడ ఉందని అని కదా మన అదృష్టం ఎక్కడ ఉందని మీరు ఎతుకుతున్నారు అదృష్టం దాని ఇష్టంగా రాదండి మనం సృష్టించుకుని వచ్చేస్తుంది అదృష్టం నాకు అదృష్టం రాలేదు నాకు అదృష్టం రాలేదంటే ఎలా వస్తుందండి నేను ఏ పని చేసినా నా పని చేసినా నీ పని చేసినా నాకేది కలిసి రాలేదు నాకు అన్ని పనులు కలిసి వచ్చింది అని నేనే అదృష్టమంతా అని చెప్పండి నేనే అదృష్టం నేను చెప్పాలి నేను ఆల్రెడీ వీడియో చెప్పాను మీకు కూడా ఇచ్చాను ఇక్కడ కూడా వీడియో ఇచ్చాను నా రాశి అదృష్ట రాశిగా మార్చాను గుర్తుందా నా తలరాత్రిని అయ్యం రిచ్ అని రాసుకున్నాను నేను రాశి అన్నారు నాది రాశిలో ఉన్నప్పుడు ఏళ్ళనాడుస్ అని ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో పోతా ఉంది ఆ ఏళ్ళనాడు సైల్లో ఉన్నప్పుడు నేను మాత్రం ఎలా బయట వచ్చేసానండి ఏళ్ళనాడుస్ అని అంటే అసలు ఏ పని జరగదు అన్ని ఆటంకాలే ఆటంకాల్లో ఏడు సంవత్సరాల్లో నేను ఆరు సంవత్సరాల్లో ఎలా బయట వచ్చేసాను నేను రా నా రాత్రిని రాసుకున్నాను సృష్టించుకున్నాను అయ్యామ్ రిచ్ అని రాసుకున్నాను నా రాశి ధనస రాశి అన్నారు నా రాశి అది కాదు ఇంకా నా రాశి అదృష్ట రాశి అని పెట్టుకున్నాను అదృష్టం వచ్చేసింది లేదా మీరు చూస్తున్నారా లేదా నిజంగా వచ్చిందండి కాబట్టి ఇప్పుడు నా అదృష్టం ఎక్కడ ఉంది అని ఆ డబ్బును ఎత్తకండి ప్రతిరోజు చేయండి ఈ రోజు దొరకలేదనో రేపు దొరుకుతుంది ఖచ్చితంగా వస్తుంది నా దగ్గరికి వస్తుంది నా దగ్గరికి వస్తుంది ఇది చదువుతో సంబంధం లేదండి చదువు లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు నా క్లాస్కి ధైర్యం వచ్చేస్తున్నారు చాలామంది రాసుకుంటున్నారు వాళ్ళు ఎలా నేను వాళ్ళకి ఫస్ట్ ఎవరు చెప్తారంటే నా క్లాసులో కూడా ఆ లేని వాళ్ళకి చెప్తాను నేను ఉన్నాను నేనున్నాను మీకు బలంగా ఎప్పుడు కాల్ చేయండి నేను చెప్తాను మీకు ధైర్యం మీరు చదువు లేదని భయపడకండి మీరే వాళ్ళు ఇలా తిరుక్కునేట వచ్చే లోపల మీరు డైరెక్ట్గా తినేస్తారు వాళ్ళు ఇట్లా సోదలు ఇట్లా సంపార్చుకునే వచ్చే లోపల మీరు డైరెక్ట్ నోట్లో పెడేస్తారు అన్నాం చదువుతే సంబంధం లేదు కాబట్టి ఆ నోట్ని వస్తుంది నా దగ్గరికి అదృష్టం నన్ను ఎత్తుకొని వస్తుంది నన్ను ఎత్తుకొని వస్తుంది అని లెక్కేయండి చూడండి పది రోజులు కాకపోయినా పదకొండు రోజు మీ దగ్గరికి వచ్చేస్తుంది మీ దగ్గరికి వచ్చింది అనుకోండి మిమ్మల్ని ఎత్తుకొని రావాలి మీరు ఎవరి దగ్గర కొనకూడదు మీరు ఒక ఐదు వందలు నోటు ఇవ్వాలంటే ఆరు వందలు పెట్టి దాన్ని కొనడమో లేక వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ నోట్ కొంటే అది నీకు అదృష్ట సంఖ్య కాదు అది నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ డబ్బుని తీసుకోండి ఆ డబ్బుని తీసుకొని ఒక పప్పు ఇచ్చేయండి నన్ను నా అదృష్టం నన్ను ఎత్తుక్కుని వచ్చేసింది నా అదృష్టమా నన్ను ఎత్తుకొని వచ్చేసింది నేను ధనవంతులు అయిపోయినాను ఫీల్ అవ్వాలండి ఆ డబ్బు దగ్గర ఆ నెంబర్ని చూస్తూ చెప్పాలి ఆ నెంబర్ చేతిలో పెట్టుకోండి ఇంకా మీరు డబ్బులు ఎక్కడ పెడతారు అక్కడ పెట్టండి ఆ నెంబర్ని తీసి ఆ డో నోట్ని ఖర్చు పెట్టుకోండి మీరు డబ్బులు పెడతారు కదా అక్కడ పెట్టండి ప్రతిరోజు తీయండి ఉదయం తీయండి ఉదయం పోండి తీయండి అక్కడ వచ్చి దుర్వాసన లేకుండా మంచి సువాసన కలగాలి మంచి ఒక అత్తర కానీ ఒక సెంట్ ఏదో ఒకటి కొట్టి పెట్టుకుంటాడు అప్పుడప్పుడు ఒకసారి డైలీ కొడితే అది ఒక మేరకు స్మెల్ మారిపోతుంది మళ్ళీ అప్పుడప్పుడు లైట్ గట్ట ఆ డబ్బుని ఉదయం తీయండి దాన్ని పోయండి ఆ నెంబర్ని చూస్తే ఒక పప్పి ఇవ్వండి ఇంత అదృష్టం నా దగ్గరికి వచ్చింది నేను అదృష్టవంతుని నేను గొప్పవాడిని నేను ధనవంతుడు అయ్యాను ఆ నెంబర్ చూస్తా చెప్పాలి మీరు ఆ నెంబర్ని చూస్తే చెప్పాలి మళ్ళీ పెట్టండి ఒక నాలుగు లోట్లో మూడు లోట్లో ఉండి నేను లెక్కేయండి లెక్కేయండి దాన్ని ఒక రెండు లెక్కేసినట్టు డబ్బుని గురించి ముందు వీడియోలు చెప్పాను రెట్టింపు చేసినట్టు ఆ నెంబర్ చూస్తే రెట్టింపు కూడా చేయండి మళ్ళీ ఎత్తి పెట్టండి మళ్ళీ నైట్ చేయండి పడుకునే వద్దు చేస్తామండి మీ దగ్గరికి ఎత్తుకొని వస్తుంది నా దగ్గర ఇలా పదహైదు పదహారు నోట్లు పోయి ఇప్పుడు పద్దెనిమిది నోట్లు అయిపోయింది ఎన్ని నోట్లయిందే సెవెన్ ఎయిట్ సిక్స్ పద్దెనిమిది ఉన్నాయి నా దగ్గర పద్దెనిమిది అంటే ఎంత తొమ్మిది నా రాసేది తొమ్మిది అండి నా రాసే అదృష్ట రాసి కరెక్ట్గా వచ్చి నిల్చుండద పద్దెనిమిది నోట్లు నిలిచి ఉన్నది అంటే తొమ్మిది సంఖ్యలో నిలిచింది నా సంఖ్య తొమ్మిది నా అదృష్టం నేను క్రియేట్ చేసింది ఈ సబ్జెక్టులో వచ్చి నాకు ఈ తొమ్మిది అంటే చాలా ఇష్టం అనేసి తొమ్మిది నేను క్రియేట్ చేశాను తొమ్మిదిలో నిలిచింది అక్కడ నోట్లు కూడా ఎన్నో వచ్చి నిలిచి ఉండదు చూడు నా దగ్గర తొమ్మిది నేను పెట్టుకుంటాను లాకర్లో పెడతాను ఎత్తుకుంటాను ఉదయం చేస్తాను మళ్ళీ రాజ్యం చేస్తాను ఎవరైతే ప్రతిరోజు ఈ డబ్బుని ఎలా చేస్తుంటారు అదృష్టం మిమ్మల్ని ఎత్తుకొని వస్తుందండి మిమ్మల్ని ఎత్తుకొని మీ ఇంటికి వస్తుంది మీరే అదృష్టవంతులకు మారుతారు ఆ నోటు మీరు దగ్గరికి రావాలి రాలేదని బాధపడకండి అయ్యో నాకు రాలేదే నాకు రాలేదని మరి క్రియేట్ చేసి నెగిటివ్లోకి వెళ్ళకూడదు వస్తుంది నా దగ్గర ఈ రోజు ఈ రోజు రాలేదంటే రేపు వస్తుంది అని చెప్పండి రేపు వచ్చేస్తుంది నా దగ్గరికి రేపు రాలేదంటే ఎల్లుండి ఖచ్చితంగా రేపు వస్తుంది అంటే రేపు అని రాసినావు కదా వస్తుంది నీకు ఖచ్చితంగా వస్తుంది అని వచ్చినప్పుడు ఆ విధంగా మైండ్ సెట్ పెట్టుకున్నప్పుడు ఆ డబ్బు నేను ఎత్తుకున్న వచ్చిన ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నీ యోగం నీ యోగం ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి నీకు ప్రతి విషయంలో స్టార్ట్ అయిపోతుంది నీ అదృష్టం నువ్వు చిన్న పని చేసినా ఏ పని అనుకున్నా స్టార్ట్ అవుతుంది అంటే ఈ యూనివర్స్ సైన్ అండి అది యూనివర్స్ సంకేతం నీకు ఇచ్చింది ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇచ్చింది అంటే అక్కడి నుంచి నీ అదృష్టం స్టార్ట్ అవుతున్నారు అక్కడి నుంచి నువ్వు చిన్న చిన్న పనిలో అనుకున్నా జరిగిపోతుంది నువ్వు పెద్ద పనులు అనుకున్నా కానీ దాంట్లో మన్ని విధాలుగా అనుకూలపడి ఆ పనిలో సక్సెస్ అవుతుంది అంటే నీకు అదృష్టాన్ని చూపించింది కదా నువ్వు క్రియేట్ చేసినావు అని ఇప్పుడు వస్తూ ఉంటుంది నీ అదృష్టం అనేది కాబట్టి ఈ నెంబర్ని ఖర్చు పెట్టకండి ఈ డబ్బు ఖర్చు పెట్టుకోండి అట్లా చాలా కానీ వచ్చేసినాయి అనుకో చాలా వచ్చినప్పుడు మీరు ఖర్చు పెట్టండి ఇంకా అన్ని ఎత్తి పెట్టి ఏం చేస్తారు ఇప్పుడు చాలా ఒక ఇరవై ముప్పై నాలుగు వచ్చేసింది సార్ అని కొంతమంది అంటారు కొన్ని ఖర్చు పెట్టండి కొన్ని పెట్టుకోండి కానీ అన్ని రావు చాలా మంది దగ్గరికి అన్ని అంతా రావు అది సామాన్య రేర్ అది దొరికేది అది మన దగ్గరికి రావడం అనేది ఇచ్చారు ఈ డబ్బు వచ్చినప్పుడు ఇలాగనే చేసినారంటే మీ అదృష్టాన్ని మీరే క్రియేట్ చేసి మీరే పెంచుకున్నట్టు అవుతుంది వచ్చేస్తుంది అక్కడి నుంచే స్టార్ట్ ఎవరి దగ్గరికి అయితే ఒకటి రెండు నాకు ఒకటి వచ్చింది ఫస్ట్ రెండు వచ్చింది మూడో దిగ్గ నుంచి స్టార్ట్ అయింది నా యోగం మూడో నెంబర్ మూడు సార్లు వచ్చింది మూడో నెంబర్ అన్ని ఐదు వందలు వచ్చినాయి ఫస్ట్లో మూడో నెంబర్ ఎప్పుడు వచ్చింది అక్కడి నుంచే స్టార్ట్ అయింది నేను బాగా పరిశీలించు నా గురువు చెప్పున్నాను నాకు నువ్వు చూస్తూ ఉంటారా దాన్ని నీకు ఎన్ని నోట్లు వచ్చింది అప్పుడు ఎక్కడ ఉంటుంది అని నీకే అక్కడి నుంచి స్టార్ట్ అయింది చిన్న చిన్న పనులన్నీ స్టార్ట్ అయిపోయి హ్యాపీ ఇప్పుడు ఆ డబ్బు ఎప్పుడు నాతోనే ఉంది ఏముంది అండి డబ్బు అదృష్టం నాతోనే ఉంది నా రాసి అదృష్ట రాశిని పెట్టాను కదా అయిపోయింది అదృష్టం మనం ఎత్తుకొని వస్తుంది అండి అంటే ఆ నోట్ కావాలన్నా అదృష్టం కావాలన్నా స్పెషల్ ఎఫర్మేషన్ ఏమైనా నేను అదృష్టం నా నా వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సో మచ్ గారు చూసారు కదండి మరి అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కి చాలా ప్రత్యేకత ఉంది ఆ నెంబర్ ఉన్న డబ్బు నోటు కనుక మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా అది వదిలిపెట్టొద్దు దాచుకోండి దానివల్ల మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మరి ఎవరికైనా మరి ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతి నోట్ ని గమనించండి గమనించి ఒకవేళ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్న నోటు మీ దగ్గర ఉంటే దాన్ని భద్రపరుచుకోండి దాని ద్వారా అదృష్టం రావచ్చు ఏదైనా నమ్మితే సాధ్యమవుతుంది అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలిగింది కేవలం నమ్మకం మాత్రమే మరి ఈ వీడియో అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే